హలో సార్, నమస్తే. నా పేరు బాలాజీ, వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను హ్యాండ్లూమ్ టెక్నాలజీ స్టూడెంట్ని సార్. సార్, ఈ చేనేత వృత్తిని విద్యగా మార్చి 1982లో వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 31 సంవత్సరాలు అయింది సార్. ఈ కాలేజీ నుంచి అప్రాక్సిమేట్గా 2000 మంది చేనేత విద్యను అభ్యసించిన వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు వెతికితే కానీ 10 మంది కూడా మన రాష్ట్రంలో దీని మీద ఉపాధిగా జాబ్ అనేది ఎటువంటి చేయట్లేదు. అన్ని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళారు. కారణం పరిశ్రమలే కాదు, ఉన్నటువంటి చేనేత పరిశ్రమలో కూడా మాకు ఎటువంటి అవకాశాలు కానీ మా చదువుకు తగిన జాబ్స్ కానీ గవర్నమెంట్ కేటాయించట్లేదు. మాకు సంబంధించిన చదువుని గ్రూప్ 2 కేటగరైజేషన్లో పెట్టడం వల్ల, ఇది గ్రూప్ 2 కేటగరైజేషన్లో వచ్చేటప్పుడు అన్ని ఎనీ డిగ్రీ అనేది రావటం వల్ల ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ అవగాహన లేని వాళ్ళే వస్తున్నారు. ఈ అవగాహన రాహిత్యం వల్ల గవర్నమెంట్ ధనం వేస్ట్ అవుతుంది, ప్రజలకు జరగాల్సిన ఎటువంటి మంచి చెడ్డలు కూడా జరగట్లేదు. వీళ్ళ సమస్యల మీద ఫస్ట్ అవగాహన ఉన్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి సార్. దానివల్ల సంపద వేస్ట్ అవ్వదు. మీరు సంపద సృష్టిస్తామంటున్నారు. మీరు సంపద సృష్టించాలంటే ఈ పరిశ్రమ నుంచి కూడా మీకు మన గవర్నమెంట్కి ఆదాయాలు రావాలంటే ఇంధనం యువత. ఆ యువతలో కూడా టెక్నికల్స్ తీసుకోవాలి. టెక్నికల్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి. అలాగే నైపుణ్యం చెందిన కళాకారులు వివిధ గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళను కూడా సహాయకులుగా, గవర్నమెంట్ సహాయకులుగా, పరిశ్రమకి ఉపయోగపడే విధంగా సహాయకులుగా కేటాయించి వాళ్ళకు కూడా గౌరవ వేతనం కల్పించాలి. ఇంకా సార్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను సార్, ఒక మాస్టర్ వేవరు ఒక మెంబర్ కూడా అతని అండర్లో ఉండరు సార్. ఒక అతన్ని ఒక ఇండస్ట్రీ లాగా లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే వాళ్ళని మీరు ఎంతో మందిని మంగళగిరిలో చూసుంటారు సార్. అలాగే వెంగళగిరిలో కూడా లక్షల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు సార్. అతని కింద ఎటువంటి స్టాఫ్ ఉండరు. కానీ మన గవర్నమెంట్ వ్యవస్థలో, మన రాష్ట్రంలోనే ఈ చేనేత విభాగానికి సంబంధించి ఏడీ ఆఫీసెస్లో కానీ ఆప్కోలో కానీ అరౌండ్ 500 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు సార్. ఈ 500 మెంబర్స్లో మీరు వెతికినా కానీ 5 to 10 మెంబర్స్ కూడా టెక్నికల్స్ ఉండరు సార్. కారణం ఏంటంటే, ఇది డిగ్రీ కింద పెట్టడం వల్ల ఈ టెక్నికల్ అని వల్ల అనే వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది లేకుండా పోతుంది. సో దీన్ని ఈ స్పెసిఫికేషన్ కింద మీరు కొంచెం మాడిఫికేషన్ చేసి భవిష్యత్తులో ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా చేనేత విభాగానికి ఇచ్చినప్పుడు మాకు కొంచెం మా హ్యాండ్లూమ్ టెక్నాలజీ కొంచెం గుర్తుపెట్టుకుని దీనివల్ల పరిశ్రమలో ఉన్న చేనేత కార్మికులకు చాలా మంచి జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ పరిశ్రమ పట్ల అవగాహన ఉన్నది. 3 సంవత్సరాలు మేము అభ్యసిస్తాం సార్ ఆ చదువు. సో దీనివల్ల కొంచెం మీరు కేర్ తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి అయినా అవకాశాలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ పరంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వదలుచుకున్నప్పుడు మా హ్యాండ్లూమ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచుకుంటున్నాం సార్. తమ్ముడు మంచి పాయింట్ రేజ్ చేశారు. నిన్న కూడా టీకే పెట్టుకోవాల్సిన మీటింగ్ డిన్నర్ టైం పెట్టుకున్నాను నిన్న. అక్కడ చాలా మంది చేనేత సోదరులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పారు. అక్కడ కూడా నేను ప్రధానంగా చెప్పింది రిక్రూట్మెంట్ మొత్తం స్ట్రీమ్లైన్ చేయాలి. ఇప్పుడు యూపీపీఎస్సీ చాలా పద్ధతి ప్రకారం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏపీపీఎస్సీని బలోపేతం చేసి చాలా స్ట్రీమ్లైన్ చేసి మీరు అన్నట్టు సిస్టమేటిక్గా చేస్తే అవగాహన ఉన్న వాళ్ళు, ట్రైన్ అయిన వాళ్ళు వ్యవస్థలోకి రావాలి. దానికి కూడా ఏంటంటే ప్రభుత్వం చెప్తే వేకెన్సీస్ నోటిఫై చేస్తాం కాదు, అది ట్రాన్స్పరెంట్గా అయిపోదు. నేను చెప్పా ఫస్ట్, ఇప్పుడు ఆర్థిక వనరులు లేవు, ప్రభుత్వం ఐపీ పెట్టేసింది. నిన్న తీసుకొచ్చిన 10,000 కోట్లు దాదాపు 50% ఉన్న అప్పులు వడ్డీ కడతాం పోయింది. సో ఐపీ పెట్టేసింది ప్రభుత్వం. సో కొత్త రిక్రూట్మెంట్ 1 సంవత్సరం ఆలస్యమైనా వేకెన్సీస్ వస్తాయి కదా, ఆ సంవత్సరంలో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. కనీసం ఆ వేకెన్సీస్ని ఒక పద్ధతి ప్రకారం నింపితే ఏపీపీఎస్సీ ద్వారా ఇబ్బంది ఉండదు. దానికి మీరు అన్నట్టు ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టాలా, బలోపేతం చేయాలా, సిస్టమటైజ్ చేయాలా. సో మీరు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం చూస్తారు, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, పలానా రోజు ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది, పలానా రోజు రిజల్ట్స్, పలానా రోజు జాయినింగ్, ట్రైనింగ్, పోస్ట్, సిస్టమటైజ్ చేయాలి. లేదంటే అసలు ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు, ఎప్పుడు విడుదల చేస్తారు లేదు. సో ఇది స్ట్రీమ్లైన్ చేయాలని నేను ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది, ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, హ్యాండ్లూమ్ని ప్రోత్సహించాలి. ఇక్కడ చేనేత సోదరులు కూడా మెరుగైన మాడర్నైజేషన్ తీసుకురావాలి. ఐఐటి చెన్నై ఇవన్నిట్లో కూడా కొన్ని మెకానికల్గా, అంటే హ్యాండ్లూమే, ఇట్ ఈస్ నాట్ పవర్ లూమ్ ఆర్ సెమే లూమ్, ఇట్ ఈస్ హ్యాండ్లూమ్. కానీ శ్రమ తగ్గే విధానం ఉంది అక్కడ. సో అన్ని కూడా మేము స్టడీ చేస్తున్నాం. ఈ టాటా వాళ్ళతో నేను ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా ఐఐటి చెన్నైలో ఉంది మోడల్, అదొకసారి చూడండి ఇక్కడ ఈ మోడల్ ఉందని. సో మేము కూడా ఒక అవగాహన తెచ్చుకుంటున్నాం.
తెచ్చుకునే ఆ మోడల్ ని గాని అమలు చేస్తే మెరుగైన అవకాశాలు మీకు కల్పించగలుగుతాం. రెండోది టెక్స్టైల్ పార్క్. టెక్స్టైల్ పార్క్ అనేది గ్లామర్ పదం అయిపోయింది. ఆ టెక్స్టైల్ పార్క్ లో ఏముందో ఎవరికి అర్థం అవట్లా, మీకైనా అర్థమైందా? నాకైతే అర్థం అవలేదు. చెప్పేదానికి బాగుంటుంది టెక్స్టైల్ పార్క్ అని, కానీ టెక్స్టైల్ పార్క్ లో విధి విధానాలు ఏంటి, హ్యాండ్లూమ్ పరిస్థితి ఏంటి, పవర్లూమ్ పరిస్థితి ఏంటి, ఈ రెండు జోన్ చేయాలి, ఇబ్బంది లేకుండా చేయాలి. సో ఒక్క మెకానిజం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేనేత సోదరుల్ని ప్రోత్సహిస్తాం, హ్యాండ్లూమ్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తప్పనిసరిగా ఇస్తాం. నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అయి ఇప్పుడు నేను చెప్పే బదులు ముందల బాబు గారితో కూడా నేను చర్చించిన తర్వాత అవి మీ ముందల పెడతా. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే సార్, మేము చేనేత కార్మికులమే, మాది బంగారపేట సార్. ఒకటి సార్, ఇప్పుడు చేనేత కార్మికుడికి మొగ్గం నేసేదానికి ముందర టెక్నీషియన్ ఎంతో మంది ఉన్నారు సార్. ఒక పోగులు మొగ్గం మీదకి ఎక్కించి చీర నెయ్యాలంటే టెక్నీషియన్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సరైన గుర్తింపు లేదు సార్. ఒక అంచులు పోసే వాళ్ళైతే గాని, ఒక అడగట్టే వాళ్ళైతే గాని, ఒక దోన్ చుట్టే వాళ్ళైతే గాని, వీళ్ళకంతా వీబర్స్ కార్డులు లేవు సార్. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి 45 ఏళ్లకే పింఛన్ అన్నారు. మాకు పోగు కనపడదు సార్, నాకు 51 సంవత్సరం వచ్చింది, పోగు సక్రంగా కనపడటం లేదు. పక్కన మా పాపంలో ఏమున్నో ఒకరిని తీసుకుని అంచులు పోయాల్సి వస్తుంది. మాకు మెయిన్ వీవర్ కార్డు లేదు, మెయిన్ టెక్నీషియన్లు ఉండాం సార్. ఒక మొగ్గం నేసే వీవర్కి ముందర ఎంతో మంది టెక్నీషియన్లు ఉన్నారు, ఒక 7-8 మంది ముందు చేస్తే ఆ తర్వాత మొగ్గం మీదకి దారాలు వస్తాయి, వాళ్ళ చీరలు నేయగలరు. మమ్మల్ని కూడా ఒక గుర్తింపు కార్డు కోసం మీరు మాకు గాని సహకరిస్తే మేము బాగుంటామని విన్నవించుకుంటున్నాం సార్. సహకరిస్తే కాదు, ఏ రకంగా సహకరించమంటారని అడుగుతున్నా. సహకరించాలని కోరుకున్నాం సార్. ఏ రకంగా? ఇప్పుడు మాకు వీవర్ కార్డు గాని, ఇప్పుడు మాకు పింఛన్లు వచ్చే మార్గం గాని, అవన్నీ మాకు చేకూర్చేటట్టు చూడండి సార్. అన్నా, వీవర్ కార్డులు కూడా పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది. అవును సార్, ఇప్పుడు వృత్తి కూడా రాజకీయమే సార్. అదే వృత్తి కూడా రాజకీయం అంటిచేశారు, దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు. అది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. టెక్నీషియన్స్ మీరు చెప్పారు, ఇప్పుడు డైయింగ్ ఉందనుకోండి, చాలా కష్టమైన పని, చేతులు కానీ కాళ్ళు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేము మంగళగిరిలో వాళ్ళకి గ్లౌజ్ బూట్స్ ఇచ్చాం, సింపుల్, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. సో మీరు అన్నట్లు రైతు దగ్గర నుంచి, అంటే పట్టు రైతు దగ్గర నుంచి, మల్బరీ ప్లాంటేషన్ సిల్క్ రేరింగ్ షెడ్ దగ్గర నుంచి వెబ్సైట్ వరకు, అంటే అమ్మే చీర వెబ్సైట్లు పెట్టేదానికి, ఈ మొత్తం ఎండ్ టు ఎండ్ మనతో ప్రక్షాళనం చేయాలి. ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన రైతులు మోసపోయారు, టెక్నీషియన్స్ ఆదుకునే నాదుడు లేడు, చేనేత సోదరులు ఇబ్బంది పడుతున్నారు, మాస్టర్ వీవర్లు ఏమో చీరలు యాప్కోకిచ్చి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఇంకో పక్కన యాప్కోప్ కూడా దాదాపు దివాళ ఎత్తే పరిస్థితి వచ్చేసింది, వాళ్ళు కూడా స్టాక్ మూవ్ అవ్వకుండా అక్కడ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సో మొత్తం వ్యవస్థ గత 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తం ప్రక్షాళనం చేసి మెరుగుపరిచే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.